ప్రకాశం జిల్లా కొమరోలోని గిద్దలూరు బస్టాండ్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంటిలో దొంగలు పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న శివ విజయవాడ వెళ్లి వచ్చేసరికి దొంగలు బంగారం చీరలు దొంగిలించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కొమరోలు పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆరా తీస్తున్నారు. జైలేజీ బాండు కానరా లేదా? నిన్న రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారుగా. మీకా వెంకటేశ్వర్లు, మా నాన్న పేరు శివ. మేము పాతలగడ్డ వీధిలో ఉంటాము, కొమరోలు బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మా ఇల్లు. మేము గత 10 రోజుల ముందు విజయవాడకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కొంచెం మాకు ఇంటికి వచ్చి బ్యాంకు పని మీద వద్దామని చెప్పి నిన్న రాత్రి 10-11 గంటలకు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మా తలుపులు ఓపెన్ చేస్తున్నారు. అవి మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే బీరువాలో ఉన్నటువంటి బట్టలు మొత్తం బయటేశారు. 2 బీరువాలు ఉన్నాయి, 2 బీరువాల్లోటి మొత్తము బయటేసి బట్టలన్నీ చూశారు. లోపల వచ్చేసి మొత్తము 20 నుంచి 25 చీరలు పోయాయి. ఇంకా 2 తులాల దాకా కమ్మలు అలాంటి బంగారు మొత్తం పోయాయి. అవి డోర్ వచ్చేసి అవి ఎప్పుడు తీశారో మాత్రం ఈ మధ్యకాలంలోనే జరిగింది, ఈ 10 రోజుల్లోనే. మేము వచ్చేసరికి బయట గేట్ తాళం వేస్తున్నారు కాబట్టి లోపలికి వచ్చి ఎవరు దొంగతనం, ఎవరు డోర్ ఓపెన్ చేయలేదు కదని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అదే బయట తాళము ఓపెన్లో ఉంటే ఎవరైనా చూసేవాళ్ళు. అది వాళ్ళు లోపలికి వచ్చి ఆ గోడ దూకి లోపలికి వచ్చి తీసుకెళ్ళిపోయినట్టున్నారు. కానీ మాకు పూర్తిగా నిన్న రాత్రి వచ్చేసేంతవరకు చుట్టుపక్కల వాళ్ళు కానీ మాకు కానీ ఎవరు ఫోన్ చేయలేదు. మేము డైరెక్ట్గా వచ్చి చూసేంతవరకు మేమే షాక్ అయ్యాము ఇంట్లో ఇలా జరిగినదని. జోము చూసా ఇంకా ఇక్కడ కాడ ఎంతకాలం అంత కాతే మనం ఎలక్ట్రానిక్ మీడియాలో రన్నింగ్లో ఎప్పుడు జూమ్ చేయకూడదు. అది తర్వాత ఎందుకు కదా ఆడియో